నేను 1000% మీకు చెప్తున్నా డిసెంబర్ 3 నాడు మూడవసారి ముచ్చటగా కేసీఆర్ గారు తప్పకుండా ముఖ్యమంత్రి కాబోతారు. ఇందులో సరే ఎవరెవరో ఎలక్షన్ అనగానే ఎవరెవరో వస్తుంటారు ఏదేదో మాట్లాడుతుంటారు ఇక అయిపోయింది 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 కేసీఆర్ ఇంటికి పోవాల్సిందే అంటారు ఒకళ్ళు బై బై అంటారు ఏదేదో డైలాగులు కొడతారు. ఇదివరకు చూసింది ఇది ఏం కొత్తది కాదు. పోయిన ఎలక్షన్ మీకు గుర్తుండాలి 2018లో నలుగురు ఐదుగురు కలిసి పొత్తు పెట్టుకున్నారు వచ్చిండ్రు. అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ అన్నాడు నేను ఓడిపోతే గడ్డం కూడా గీకించుకొని అన్నాడు. ఈ గడ్డం పెరుగుతూనే ఉంది ఇప్పుడు ట్రిమ్మింగ్ వేసుకొని సప్పుడే రంగులు వేసుకుంటున్నాయి ఏం చేయాలి మరి. ఇసోటి మస్తు చూసినాం తొడగొట్టిన వాళ్ళు మెడ కోసుకుంటాం అన్న వాళ్ళు నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను డైలాగులు కొట్టిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తారు అది వేరే విషయం కానీ ఒక్కరు కాదు ఇట్లా మస్తు ఉంటారు. ఎలక్షన్ అన్నప్పుడు లొల్లి ఎక్కువ బొబ్బ ఎక్కువ పని తక్కువ మిగతా టైంలో పని చేసింది లేదు కాబట్టి లొల్లి బొబ్బ ఈ ఆల్రెడీ ఇదోటి తయారైంది సోషల్ మీడియా అలా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఏదో జరిగిపోయిందంటే అది ఇదిగో పులి అంటే అది గొత్తోక. ఇప్పుడు మీరు చూసిండ్రు మొన్న రాహుల్ గాంధీ వచ్చిండు వచ్చి ఆయన అడిగి పోయిండు కాళేశ్వరం కాడికి పోయిండు మేడిగడ్డ కాడికి పోయిండు అయిపోయింది 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 కూలిపోయింది కూలిపోయింది కాళేశ్వరం అయిపోయింది అన్నాడు. ఆడ ఏంది ఆడున్నది ఒక బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ కడితే మనం ఏం చేస్తాం రెండు స్లాబులు పోసినాం అనుకో ఒక స్లాబ్కు ఒక స్లాబ్కి మధ్యన ఒక జాయింట్ పెడతాం ఎక్స్పాన్షన్ జాయింట్ అంటాం దాన్ని. అంటే ఏమిటిది ఎండాకాలంలో కొద్దిగా వేడెక్కువ ఉంటుంది కాబట్టి ఎక్స్పాన్షన్ ఉంటుంది చలికాలంలో కాంట్రాక్షన్ ఉంటుంది ఆ రెండింటి కోసం దాన్ని ఎక్స్పాన్షన్ జాయింట్ అంటారు ఒక చిన్న ఇట్లా క్రాక్ లాగా పరిలాగా ఉంటుంది. దాన్ని పోయి చూసి రాహుల్ గాంధీ ఒక ఫోటో తీసి నిలబడి ఆయన వెంబడి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఫోటో తీసి చూసినవాయి ఒక పెద్ద క్రాక్ వచ్చింది ఖతమైపోయింది బరాజ్ కూలిపోయింది అని ఈయన స్టేట్మెంట్ ఇస్తాడు. ఆయననేమో దున్నపోతూ ఈనింది అంటాడు. పక్కకెళ్ళి మోడీ గారు అయిపోయి జున్నుపాలు ఎక్కడనే తీసుకురాపో అని చెప్పి ఇంకొకలం పంపించాడు. దున్నపోతూ ఈనిందని ఒకడనగానే ఒక ఆయనేమో దుడ్డెని కట్టేయమంటాడు ఇంకొక ఆయనేమో జున్నుపాలు తెప్పరా అంటాడు ఇంకొక ఆయనేమో దుడ్డె బాగుందా అందంగా ఉందా అని ఇంకొక ఆయన అడుగుతాడు. అరే దున్నపోతే ఎట్లీనిచ్చుదరా సన్నాసిని అడిగేటోడు లేడియాలరు సోషల్ మీడియా గట్లా తయారైంది. వాస్తవమా అవాస్తవమా కంటే ఏదో ఒకటి బట్టగాల్చి మీదేయాలి ఎదురుంగున్నది నిజం కాదు కళ్ళ చెప్పేది నిజం. మనం కూడా ఏమైపోయింది ఫోన్లు ఎక్కువైపోయింది వాడులు తెల్లారు లేవగానే ఫస్ట్ ఫోనే ముడుతురా మీరు కూడా అందరికీ అది ఒక మాసెట్ అలవాటు తయారైంది. తెల్లారు లేవగానే ఫస్ట్ వాట్సాప్ చూడాలి ఎదురుంగున్న మనిషిని చూసేది లేదు పక్కకున్న పిల్లని చూసేది లేదు భార్యను చూసేది లేదు భర్తను చూసేది లేదు పిల్లలను చూసేది లేదు ఫస్ట్ ఫోన్ అందులో యూట్యూబ్ వాట్సాప్ అవే నడుస్తున్నాయి ఇవాళ రేపు అంతేనా. మనదే కాదు అందరి పరిస్థితి అంతే ఉన్నది నా పరిస్థితి కూడా అంతే అనుకో నేను వేరేం కాదు ఇంకా నాకు ఎక్కువ పడే నేను మెసేజ్ రోజు తెల్లారిన వరకు 300-400 ఉంటాయి. ఎదురుంగున్నంతో మాట్లాడాలి నా పక్కకున్నంతో మాట్లాడాలని అర్థం కాకుండా సీనన్న వాడాడు ఫోను సీనన్న వాట్సాప్ గిట్స్ అవ్వని అలవాటు లేదు సాయి కప్పు అయిపోయింది అందుకే సపడే. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మీరు ప్రజలకు కూడా చెప్పవలసింది ఏంటంటే ఇవాళ రేపు ఏమైంది సోషల్ మీడియాతో నెత్తి ఖరాబ్ చేస్తున్నారు వాళ్ళకి ఏంటంటే ఉన్నది చెప్తానికి ఏం లేదు చేసింది ఏంది రా అంటే చెప్తానికి లేదు ఏం చేస్తారా అంటే పాపం ఒక విజన్ లేదు. నిన్న చూసిండ్రు మీరు రేవంత్ రెడ్డిని ఏం చేస్తావా హైదరాబాద్కు అంటే ఆయన చెప్తుండు ఏమంటుండు నేను 24 గంటలు కూరగాయలు అమ్మే వసతి ఏర్పాటు చేస్తా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా కూరగాయలు అమ్మే ఉద్యోగాలు ఇస్తా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. గత గొప్పకున్నది వాళ్ళ విజన్ వాళ్ళ తెలివి పిల్లలకు ఉద్యోగ కల్పన అన్నట 24 గంటల కూరగాయలు అమ్మడు ఉద్యోగాలు కల్పించడట. ఇంత గొప్పోళ్ళ చేతుల్లో రాష్ట్రం పెడితే ఏమవుతుందో ప్రజలకు మనం వివరించి చెప్పాలి. ఇంకొకటి మనం వాళ్ళకి చెప్పవలసింది కూడా మనం ఏ ఇంటికైతే పోతామో అక్కడ చెప్పవలసింది ఏంటంటే మీ కళ్ళ ఎదురుగా కనబడే అభివృద్ధిని చూడండి. ఇవాళ హైదరాబాద్లో సనత్ నగర్ నియోజకవర్గంలో ఏ డివిజన్లో అభివృద్ధి కాలేదు మీరు చెప్పండి. ఏది పట్టించుకోలేదు మనం మీరు చెప్పండి. ఇవాళ